హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు కుర్రాడు. ఫ్రెండ్స్, మన వాట్సాప్ నెంబర్ కావాలని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ అడుగుతున్నారు. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8919127290 అనమాట. ఇది నా వాట్సాప్ నెంబరు. మీరు ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలన్నా లేదా మీకు ఇన్సూరెన్స్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు వాట్సాప్ చేసినట్లయితే నేను మీకు రిప్లై అవ్వడానికి అయితే నేను ప్రయత్నం అయితే చేస్తాను. మనం చూసినట్లయితే ఈరోజు ఈ వీడియోలో మనం పోస్ట్ ఆఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్లో బోనస్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. మనం పోస్ట్ ఆఫీస్ లైఫ్లో ఉన్న ఒక పాలసీ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఏంటంటే మనకి ఈ పాలసీ ఏంటంటే హోల్ లైఫ్ అష్యూరెన్స్, దీన్ని సురక్ష పాలసీ అని కూడా అంటారనమాట. పోస్ట్ ఆఫీస్లో ఈ సురక్ష పాలసీ ఏంటంటే కనుక మనం చూసినట్లయితే ఈ పాలసీ ఏంటంటే 80 సంవత్సరాల వయసు వరకు ఈ పాలసీ అనేది ఉంటుందన్నమాట. మీరు పాలసీ అమల్లో ఉండి 80 సంవత్సరాల వరకు జీవించున్నట్లయితే మీకు మెచ్యూరిటీ అయితే మీకు ఇస్తారు, లేదా 80 సంవత్సరాల్లోపు ఎప్పుడు చనిపోయినా సరే నామిని ఎవరైతే ఉన్నారో నామినీకి లేదా చట్టపరమైన ఎవరైతే వారసులు ఉంటారో వాళ్ళకి బోనస్తో కలిపి ఈ ఏదైతే బీమా మొత్తం ఉందో ఆ బీమా మొత్తం అనేది ఈ పాలసీలో చెల్లించడం జరుగుతుంది. మరి 80 సంవత్సరాల వరకు పాలసీ కవరేజ్ ఏంటి, మరి ఎన్ని సంవత్సరాలు కట్టాలి, ఈ పాలసీ ఏంటి, దీని వివరాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అసలు ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయసు అనేది తప్పనిసరిగా ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే తప్పకుండా 19 సంవత్సరాలు అయితే తప్పనిసరిగా నిండి ఉండాలి. అదేవిధంగా మ్యాక్సిమం వయసు వచ్చేసేటప్పటికి 55 సంవత్సరాలు ప్రవేశ వయసు మ్యాక్సిమం అనమాట. అదేవిధంగా ఈ పాలసీలో మినిమం పాలసీ ఎంత పాలసీ తీసుకోవాలనుకుంటే కనీస పాలసీ అనేది 20,000 రూపాయల పాలసీ అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. గరిష్టంగా వచ్చేసి 50 లక్షల రూపాయల వరకు ఈ పాలసీ అయితే తీసుకోవచ్చు. మినిమం 20,000, మ్యాక్సిమం 50 లక్షలు. అదేవిధంగా ఈ పాలసీ ఏంటంటే ప్రీమియం చెల్లించే వయసుని 55, 58, 60 సంవత్సరాలుగా కూడా మనం ఎంచుకోవచ్చు. అంటే 3 రకాలుగా ఎంచుకోవచ్చు. అంటే ఏదైతే మనం పాలసీ టర్మ్ 80 సంవత్సరాలు అనుకున్నామో 80 సంవత్సరాలు అయితే మనం ప్రీమియం పే చేసేది 55 సంవత్సరాల వరకు చెల్లించాలా, 58 సంవత్సరాల వరకే, 60 సంవత్సరాలు అనేది 3 రకాల ఆప్షన్లు అయితే ఇందులో పెట్టారనమాట. ఈ 3 రకాల ఆప్షన్లో మనకు నచ్చిన ఆప్షన్ అయితే మనం ఎంచుకోవచ్చు. అదేవిధంగా ఈ పాలసీలు ఏంటంటే మనకి 4 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ పాలసీలో లోన్ అయితే ఈ పాలసీలో ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. అదేవిధంగా 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలసీని సరెండర్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పాలసీకి ఏంటంటే ప్రతి 1,000 రూపాయల సమ్మెష్యూర్డ్కి 85 రూపాయలు అనేది ఈ పాలసీలో పోస్ట్ ఆఫీస్ వారు దీనిలో డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పాలసీకి సంబంధించి 5 సంవత్సరాల ముందు కనుక మీరు పాలసీని కనుక సరెండర్ చేసినట్లయితే మీకు బోనస్ అనేది యాడ్ అవ్వదు. ఫ్రెండ్స్, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. మనం పాలసీని సరెండర్ చేయాలి అంటే సరెండర్ సౌకర్యం అయితే 3 సంవత్సరాలు తర్వాత నుంచి అయితే ఉంది. కాకపోతే 5 సంవత్సరాల కంటే ముందు కనుక మీరు పాలసీని కనుక సరెండర్ చేసినట్లయితే మీకు బోనస్ అయితే ఇందులో యాడ్ అవ్వడం అనేది జరగదు. ఇది అర్థం అవడం కోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని నేను మీకు అర్థం అవడం కోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒక వ్యక్తి యొక్క వయసు 30 సంవత్సరాల కింద తీసుకున్నాను. 30 సంవత్సరాల వ్యక్తి అతను పాలసీని ఒక 10 లక్షల రూపాయల పాలసీ కనుక తీసుకుంటే, 30 సంవత్సరాల వ్యక్తి ఒక 10 లక్షల రూపాయల పాలసీ తీసుకున్నాడు. టర్మ్ వచ్చేసి మనం ముందుగా చెప్పుకున్నాం కదా 55, 58, 60, అంటే 3 రకాల ఆప్షన్లు ఉన్నాయని. నేను ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే పాలసీ యొక్క టర్మ్ 30 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాల వరకు కవరేజ్ కింద ఈ పాలసీ అయితే తీసుకున్నాను అనమాట. అయితే మనకి 30 సంవత్సరాల వ్యక్తి 30 సంవత్సరాలు టర్మ్ అంటే 60 సంవత్సరాల వరకు కవరేజ్ ప్రీమియం పే చేసే విధంగా పెట్టినట్లయితే ప్రీమియం ఎంత పడుతుంది, ప్రీమియం ఏ విధంగా ఉందనేది మనం చూసుకున్నట్లయితే మనకి నెలవారీకి వచ్చేసి 1,950 రూపాయలు పడుతుంది. ఇది 10 లక్షల రూపాయలకు సంబంధించిన ప్రీమియం చార్ట్ అనమాట. మంత్లీ వచ్చేసి 1,950 రూపాయలు ప్లస్ జిఎస్టీ అనమాట. క్వార్టర్లీ వచ్చేసి 5,850 రూపాయలు ప్లస్ జిఎస్టీ. ఆఫర్లీ వచ్చేసి 11,583 రూపాయలు ప్లస్ జిఎస్టీ. సంవత్సరానికి వచ్చేసి 22,932 రూపాయలు ప్లస్ జిఎస్టీ అనమాట. ఇది ఏదైతే ఉందో జిఎస్టీ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి మనం బేసిక్గా ఏదైతే ప్రీమియం ఉందో ఆ ప్రీమియం నేను ఇక్కడ మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే 30 సంవత్సరాల వ్యక్తి 30 సంవత్సరాల పాటు సంవత్సరానికి 22,932 రూపాయలు అతను ప్రీమియం పే చేస్తాడు. 22,932 రూపాయలు అతను ప్రీమియం పే చేస్తే అతను 30 సంవత్సరాలకి అతను ప్రీమియం పే చేసేది 687,960 రూపాయలు అతను ఈ 30 సంవత్సరాల పాటు అతను ప్రీమియం పే చేస్తాడు. అతనికి అప్పుడు 60 సంవత్సరాలు ఏదైతే వస్తుందన్నమాట. అయితే ఇతను మొత్తం ప్రీమియం పే చేసింది
87,900 రూపాయలు అతను ప్రీమియం పే చేస్తే అతనికి మెచ్యూరిటీ వచ్చేటప్పటికి ఇందులో బోనస్ ఇస్తారు ప్లస్ సమ్మెష్యూడు ప్లస్ బోనస్ అయితే ఇందులో రావడం జరుగుతుంది. ఇందులో మనకి సమ్మెష్యూడ్ అంటే మనం ఏదైతే పాలసీ తీసుకున్నా అమౌంట్ అంటే 10 లక్షలు ప్లస్ బోనస్ వచ్చేసి ఏ విధంగా క్యాల్కులేషన్ చేయాలో చెప్పారు కదా, ప్రతి 1000 రూపాయల సమ్మెష్యూడ్కి 85 రూపాయలు అంటే 10 లక్షల రూపాయల పాలసీకి సంవత్సరానికి వచ్చేసి 85,000 రూపాయలు అయితే మనకు ప్రతి సంవత్సరం ఇందులో బోనస్ కింద యాడ్ అవుతుంది. అంటే మనం ఏదైతే 30 సంవత్సరాలు టర్మ్ ఉందో 30 సంవత్సరాలకి అది మనకి బోనస్ మొత్తం టోటల్గా కలిసేది 25,50,000 రూపాయలు అయితే బోనస్ అయితే ఇందులో యాడ్ అవడం జరుగుతుంది. 25,50,000 ఏ విధంగా వచ్చిందంటే ప్రతి 1000 రూపాయల సమ్మిషన్కి 85 రూపాయలు ఈ పాలసీని డిక్లేర్ చేశాడు కాబట్టి 85,000 x 30 సంవత్సరాలు అంటే 25,50,000 రూపాయలు. అయితే మనకు టోటల్ అప్రాక్సిమేట్ రిటర్న్ అట్ మెచ్యూరిటీ టైం వచ్చేటప్పటికి 35,50,000 రూపాయలు అయితే మనకి ఇందులో మెచ్యూరిటీ కింద రావడం జరుగుతుంది. అంటే మనం ఇది ఇక్కడ ప్రీమియం పే చేసింది 687,960 రూపాయలు మనం ప్రీమియం పే చేస్తే మనకి మెచ్యూరిటీ అప్పుడు 35,50,000 రూపాయలు అయితే మనకి 80వ సంవత్సరంలో మెచ్యూరిటీ కింద రావడం జరుగుతుంది. మరి ఈ లోపు పాలసీదారుడు కనుక చనిపోతే ఏదైతే పాలసీ టర్మ్ ఉందో ఆ పాలసీ టర్మ్ లోపు పాలసీదారుడు 80 సంవత్సరాలు నిండకుండా పాలసీదారుడు కనుక చనిపోతే అతనికి ఏమిస్తుందంటే నామినీకి సమ్మెష్యూడ్ ఇస్తారు ప్లస్ బోనస్ ఇస్తారు. సమ్మెష్యూడ్ అంటే మనం ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో 10 లక్షలు బోనస్ వచ్చేసి ప్రతి సంవత్సరం 85,000 రూపాయలు బోనస్ అయితే ప్రతి సంవత్సరం యాడ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 సంవత్సరాలు కట్టిన తర్వాత అతను మరణించినట్లయితే సమ్మెష్యూడ్ అంటే 10 లక్షలు ఇస్తారు. 20 సంవత్సరాలకి అతను ప్రతి సంవత్సరం 8,50,000 కలుస్తుంది కాబట్టి ఈ యొక్క 17 లక్షలు బోనస్ అయితే రావడం జరుగుతుంది. మొత్తంగా 27 లక్షలు నామినీకి ఇస్తారు. ఇలా సమ్మెష్యూడ్ ప్లస్ బోనస్ ఇస్తారనమాట నామినీకి ఏదైతే చనిపోతే. ఒకవేళ పాలసీదారుడు పాలసీ కాలపరిమితి వరకు చివరి వరకు బ్రతుకున్నట్లయితే డైరెక్ట్ మెచ్యూరిటీ పాలసీ హోల్డర్కి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మరి ఇది పోస్ట్ ఆఫీస్ వారి సురక్ష అనే పాలసీ అనమాట. మరి మరొక వీడియోతో మరొక పాలసీతో మీ ముందుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కురాడ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే.